పనికి కారణం ఈ కొడుకు మీద ఉన్న మమకారం, నేను మిమ్మల్ని వదులుకోలేపడానికి కారణం ఫ్రెండ్షిప్ మీద ఉన్న గౌరవం. అది సరే, ఆ బాబాగారు మ్యాటర్ ఏం చేద్దాం? సాయంత్రం వరకు టైం ఉంది కదరా, ఏదో ఆలోచిద్దాం. హలో హలో, అరే అప్పలరాజు. ఎవరు? నేనురా, చంటిని. చెప్పరా. ఏం లేదురా, అర్జెంట్ గా 10,000 కావాలరా. నేను ఇప్పుడు ఫైనాన్స్ చేయట్లేదురా. ఏ అప్పు తీసుకున్న వాళ్ళందరూ తిరిగి ఇవ్వడం మానేశారా? దివాలా తీశాను. సంతోషం. ఓ పని చెయ్యి. ఏంటి? ఫోన్ పెట్టి. రేయ్ చంటి, ఎక్స్క్యూజ్ మీ, చేసుకోండి. హలో, ఇస్ ఇట్ 6507046? చెప్పండి. సార్, ఇప్పుడే మీ టూలెట్ బోర్డు చూసి ఫోన్ చేస్తున్నానండి. నా పేరు సిద్ధు అండి. ఏం చేస్తుంటారు? నీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. నాకు అర్జెంట్ రూమ్ కావాలి సార్. అడ్వాన్స్ ఎంతైనా పర్వాలేదు. నేనా సార్? నేను ఇంకా బ్యాచులర్ నేనండి. ఏంటి సార్, బ్యాచులర్స్ కి రూమ్ ఇవ్వరా? అది కాదు సార్, నేను చాలా మంచి ఉండండి సార్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు సిద్ధా? అవునండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్? ఎస్ సార్. బ్యాచులర్? అవునండి. మీకు రూమ్ కావాలా? అవును సార్. ఎక్స్క్యూజ్ మీ, అది నా బ్యాగ్. మీ బ్యాగ్ సార్? నేను కాదన్న, మీకు రూమ్ కావాలి అంతే కదా. అవును సార్. మీరు నాతో పాటు వచ్చేయండి. ఇంకేం మాటద్దు, 5 రూపాయలు ఇచ్చేయండి. ఓకే, రండి రండి రండి. ఇదే మా ప్యాలెస్. ఇది ప్యాలెసా? ప్యాలెస్ కొనేది 4 గోళ్లే, మా రూమ్ కొనేది 4 గోళ్లే కదండి. రండి. అవును, ఈ సూట్ కేసులు బ్యాగులు ఏంటి? అది సిటీకి వచ్చే ప్రతి సిటిజన్ కి కేరాప్ అడ్రస్ బ్యాచులర్ రూమ్ కదండి, సింగిల్ గుంట ఎక్కేస్తారు కదా, ఆలే సామాన్లు. అది ఈ విషయం నీకు ఎందుకు రాని సార్? అవును, ఇంతకీ రూమ్ కి అడ్వాన్స్ ఎంత? ఎంత? 20,000 రూపీస్ అండి. మా ఇద్దరు షేర్ చేసుకుంటే మీ వాటా 10,000 రూపీస్. క్యూరిటీ ఆడ షకీల సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్ వెళ్ళి ఉంటాడు. రెండో పనే ఉందా? ఏదోకే. ఇంతకీ వీళ్ళెవరు? నీ చెప్పాను కదా, వాళ్ళు ఎక్కేస్తారు. గెస్ట్లు ఏంట్రా? అదేరా, మీరందరూ చలో అసెంబ్లీ అని పొలమని వస్తారు కదా, ఆ విషయం మనకు చెప్తాను. చలో అసెంబ్లీ లేదు, హలో పార్లమెంట్ లేదు. మీరెవరండి? హాయ్, ఐఎమ్ సిద్ధు. ఈ రోజు నుంచి చంటి గారు రూమ్ పార్ట్నర్ ని. హాయ్ చంటి గారు, మీరు రూమ్ పార్ట్నర్. ఎక్స్క్యూజ్ మీ, రారా సార్? ఓకే. నువ్వే వేస్ట్ గాడి, నీకు తోడి మళ్ళీ కూడా నిన్ను నిన్ను చంపుతారే, నువ్వు చచ్చిపోయావు. రేయ్, ఏంటి మతలబు? మతలబు లేదు, మతలబు లేదు. మీరు నా గెస్ట్ అని చెప్పేసి ఆ దగ్గర 10,000 ఆయనకి ఇచ్చాయి. అది కదరా, నేను చెప్పేది వినండి. అంతా నేను వినేసానండి, నేను బయలుదేరుతాను. సరే సార్, 10,000 రూపాయలు అవసరం ఉండి మీతో రామాడాను. ఓ 2-3 రోజుల్లో చూసి ఇచ్చేద్దాం అనుకున్నాను. మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. ఇదిగోండి సార్, మీ డబ్బులు మీరు తీసుకోండి. పర్లేదు, ఉంచండి, నో ప్రాబ్లం. మీకు అడ్జస్ట్ అయిన తర్వాత నాకు ఇవ్వండి. మీ ఫ్రాంక్నెస్ నాకు బాగా నచ్చింది. వస్తానండి, సీ యూ, బాయ్. రే బాలు. ఎక్స్క్యూజ్ మీ, మీరు అలా వెళ్ళిపోవడం నాకే నచ్చలేదు. మీరు మాతోపాటు కలిసి ఉండండి. అఫ్కోర్స్ మేము మీకు నచ్చితే. ఉండొచ్చు, కానీ మీరు 4 ఉన్నారు. అంటే ఇప్పటిదాకా రామలక్ష్మణ సోదరులా 4 ఉన్నాం, ఇక నుంచి పంచపాండవల్లా కలిసి ఉన్నాం. రండి ప్లీజ్. రాదా? మరి బేబీ ఊరుకుంటుందా? బేబీ ఎవరు? ఇంటి ఓనర్ కూతురా? ఆ కూతురికి తల్లి. మరి ఎందుకు భయపడుతున్నారు? కాకపోతే నోరు కొంచెం పెద్దది. అవునరా, నా నోరు పెద్దదే. ముందు ఇద్దరని చెప్పి 4 అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఇంకొకరా? 10 నిమిషాల్లో రూమ్ ఖాళీ చేయకపోతే మీ సామాన్ అంతా రోడ్డు మీద ఉంటుంది. అర్జెంట్ గా రూమ్ ఖాళీ చేయండి. అది కాదు బాబీ, అది బాబీయా? బాబీ ఏంటి? నా పేరు బేబీ. బాబీ అంటే వదిన. దేవతలాంటి మా వదినలా మీరుంటేను అలా పిలిచాను. కాకపడుతున్నావా? అలాంటివి ఏం కుదరవు. ఒక్కసారి అలా రండి. ఏంటి వచ్చేది? రండి చెప్తాను. ఏంటాడు అంటే ఈ సిద్ధుబాబుని మీతో పాటు ఉంచుకోండి. ఇతనికి ఏమైనా లోటు జరిగిందో నా నోటు సంగతి తెలుసు కదా. నువ్వు కుడికా లోపల పెట్టి వెళ్ళు బాబు. నీకేం కావాలన్నా పైనుంచి బేబీ అని పిలు, బాబీలో వచ్చేస్తాను. ఈ పూట నీకు భోజనం మా ఇంటి నుంచే పంపిస్తాను, సరేనా? అలాగే. వస్తాను సిద్ధు. ఓకే బాబీ, బాయ్. ఏం బిస్కెట్ వేసాడు? అపర్రా కాసిలా ఉండేదాన్ని మదర్ తెరసాలా మార్చావంటే నమ్మలేకపోతున్నావురా. ఏమై చేసావు? దాట్ ఇస్ సిద్ధు.
సో మన బాలు అమెరికా వెళ్ళిపోతాడు, మన దత్తు పెద్ద కంపెనీకి ఎండి అయిపోతాడు, ఇక మన వాసుకి ఆల్రెడీ కోట్లు ఉన్నాయి న్యాచురల్ గా, మన చంటేమో బాగా డబ్బు ఉన్నామని చూసి పెళ్లి చేసుకుని కోటీశ్వరుడు అయిపోతాడు. మొత్తానికి ఫ్యూచర్ లో అందరు కోటీశ్వరులు అన్నమాట. అంతే, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను మీ దగ్గర రాదు కదా. అరే బాబోయ్, ఎంత మాట అన్నావు, అపాయింట్మెంట్ లేకుండా డైరెక్టర్ గారి లోపలికి వచ్చేది. కానీ ఫ్రెండ్, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఉంది. ఏంటి? ఆ సైలెన్ లాంటి బేబీని ఎలా సైలెంట్ చేసావు చెప్పు. అండి, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇక మ్యాటర్ వదిలేయండి. అమ్మమ్మమ్మమ్మ, మామూలుగా వదిలేస్తే మ్యాటర్ కాదు బెదరు, ఆ సెట్ హౌస్ అని మోసం చేయొచ్చు, ఆ వేరే పని మేనేజ్ చేయొచ్చు, కానీ కట్టుకున్న మొగడా బేబీని మేనేజ్ చేయలేకపోతుంటే నువ్వు ఎలా మేనేజ్ చేసావు రాజా? అసలు ఎలా మేనేజ్ చేసానంటే. ఏంటయ్యా నువ్వు నాతో చెప్పేది? గట్టిగా అరవకండి, వాళ్ళు వింటారు. దేవుడు ఇచ్చిన గొంతుని అరవద్దంటానికి నువ్వెవడివి? నేనెవర్నా? ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్. ఆఫీసర్ వా? వీళ్ళతో నీకేం పని? గతంలో వీళ్ళు హంతకులా? కాదు, రేపిస్టులు. రేపిస్టులా? చాలా స్మార్ట్ గా ఉన్నారు. ఈ పాటికి వీళ్ళు మీ మీద లుక్కేసి ఉండాలి. లుక్కేంటి బాబు? ఒకరోజు బాత్రూమ్ లో నొక్కైపోయారు, ఈ గొంతు నన్ను కాపాడింది. అంటే అక్కడ చేసినట్టే ఇక్కడ కూడా చేయబోయారన్నమాట. అక్కడేం చేశారు బాబు? ఓ గదిలో అద్దుకుండేవారు. మీలాగే హౌస్ ఓనర్ కూడా కారణం లేకుండా ఖాళీ చేయి ఖాళీ చేయని గొడవ చేసేవారు. ఖాళీ చేశారా? లేదు, ఆ హౌస్ ఓనర్ కూతుర్ని నలుగురు రేప్ చేశారు. ఆ పిల్ల ఎన్ని కేకలు వేసిందో. కేకలు పెట్టకుండా ఉండడం కోసమే నోట్లో కోక్కు కుక్కారు. అయ్యో రామా, ఆ పిల్ల ఆ రోజు కోక కట్టుకోకుండా ఏ మిడ్డీ వేసుకున్నా బాగుండు. ఆ మిడ్డీని చూసి ఈ నలుగురు టెంప్ట్ అయ్యారు. మీరు వచ్చారు కదా, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయడం కష్టం కాదు, ఎంతమంది రేప్ చేశారు అన్నది ముఖ్యం కాదు, ఎవరు ముందు రేప్ చేశారు అన్నది నాకు కావాలి, తర్వాత ఆర్డర్ నేను చూసుకుంటాను. ఇప్పుడు చెప్పండి, నేను వాళ్ళతో కలిసిపోయి రేప్ చేసిన వాడిని అరెస్ట్ చేయమంటారా, లేక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ ఇంట్లో మరో రేప్కి కారణం అవ్వమంటారా? వద్దు బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే నా మీద ఒట్టే, వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, నీ వెనక నేనుంటాను. ఓకే, ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు బేబీ. అలా మేనేజ్ చేసి. నమస్తే సిబిఐ ఆఫీసర్ గారు, వరుసగా ఉన్నాం, ఆర్డర్ సెట్ చేసుకోండి. ఏ కిందంతా దిగింది కదరా. నేనేదో ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చిన్న అబద్ధం ఆడితే మీరేంట్రా? ఏం చెప్పావురా, ఒక హౌస్ ఓనర్ వాడికో కూతురు, రేపు నలుగురు కాపాడండి అని పెద్ద కేక నోట్లు కోక, అది కాదురా. బేబీ దృష్టిలో మేము పెద్ద రేపిస్తులు, నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్. నీ గార్లు బుర్రలు మాకు తిట్లు చివట్లా. అమ్మో, మా క్యాడర్లని మైనస్ చేసి నీ క్యాడర్ ప్లస్ చేసుకున్నా. అమ్మో, నువ్వు మామూలు మనిషివి కాదురోయ్. నేను కాదమ్మా, పరిచయం కాకముందే నా దగ్గర 10,000 కొట్టేశారు. మీరా మా ప్రపంచ ముదురులు? అందరం ముదురులమేనమ్మా. ఏదైతేవరా, ఇంతకుముందు బేబీని చూసి భయపడి మేము గోడలు దూకేవాళ్ళం, ఇప్పుడు రివర్స్ లో బేబీ మమ్మల్ని చూసి గడేసుకుంటది. ఇక మీదట హౌస్ ఓనర్ ప్రాబ్లం లేదు. ఏంట్రా రఘు, ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు? ఈరోజు లావణ్య బర్త్డే. ఏం గిఫ్ట్ ఇస్తాడో ఏమోరా? ఏమీ ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వట్లేదా? లావణ్య ఎన్నో బర్త్డేలు చేసుకుంది, కానీ ఈసారి బర్త్డేకి లావణ్యకు ఐ లవ్ యూ చెప్పడమే నేను ఇచ్చే కాస్ట్లీ గిఫ్ట్. ఒరే రఘు, నీకు విషయం చెప్పాలరా, నువ్వు కొట్టమంటే చెప్తాను. నేను చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నాను, నీ ఇష్టం, ఏదైనా చెప్పు. అదేరా, ఆ లావణ్య లేదు. నా లావణ్యని పేరు పెట్టి పిలుస్తావరా నువ్వు? అదేరా, నీ వుడ్ బి. ఇప్పుడు చెప్పు. కనీసం ముఖం చూపించవు, మాట వినిపించదు. ఛే, ముఖం కనిపించక మాట వినిపించక నేను దేని లవ్ చేయను? సారీ వాసు, నాకు అందరిలా నీతో మాట్లాడాలని, షికార్లు చేయాలని, సినిమాలు చూడాలని సరదాగా ఉంటుంది. కానీ మా నాన్నకు మన విషయం తెలిస్తే ఇలా అప్పుడప్పుడు కలుసుకునే అవకాశం కూడా లేకుండా ఎప్పుడు కలుసుకోకుండా చేస్తాడు, అందుకని. అబ్బో, నీకు చాలా విషయాలు తెలుసే.
అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. లావణ్య, నీ బర్త్డేకి కనీసం ఒక చైన్ కూడా ఇవ్వలేని అసమర్థుడు నీ ప్రియుడు. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఇలా ఎప్పుడు అనుకోవాసు, నీ పంతా నదులు నువ్వే ఒక అడుగు వెనక్కి వేస్తే కోట్లు కార్లు బంగ్లాలు అన్నీ నీ కాళ్ళ దగ్గరికి రావు. అయినా నువ్వే ఇవ్వాలంటే గిఫ్ట్ నేనిస్తాను. ఇవ్వు. ఇంకొకటి ఇస్తావు అనుకున్నానులే. ఇదిగో ఈ డబ్బుతో నీ ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వు. థ్యాంక్ యూ. దేనికి? డబ్బుగా ముద్దుగా? రెండింటికి. వసు, నా కాలేజ్ టైం అయింది, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. ఈ బర్త్డేలో సంవత్సరానికి ఒకసారి ఎవడికని పెట్టాడు, వారానికి ఒకసారి చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ. ఈరోజు నా బర్త్డే అని మీకు ఎలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ బర్త్డే తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఐ లవ్ యూ లవణ్య. వాట్ డు యు మీన్? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నా మనసులో మాట చెప్పాను, ఇదే మాట నువ్వు నాకు చెప్తావని నాకు తెలుసు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు ఇష్టమే నాకు ఇష్టమే మధ్యలో ఇదే మాట. నిన్ను నేను ఇష్టపడుతున్నానని ఎప్పుడైనా చెప్పానా? కొందరు తమ భావాల్ని కళ్ళల్లో చూపిస్తారు, మరికొందరు మాటల్లో వినిపిస్తారు, కానీ నువ్వు చేతుల్లో చూపించావు. నేను పార్టీకి రమ్మనగానే వచ్చావు. ఎవరికి నచ్చని డ్రెస్ని నువ్వు నచ్చిందన్నావు. ఒకరోజు నేను కాలేజీకి రాకపోతే మా ఫ్రెండ్స్ అందరినీ అడిగావు రఘు కాలేజీకి రాలేదా అని. ఇదేగా లవ్ అంటే? నువ్వు హాయ్ అంటే నేను హాయ్ అన్నాను, అది లవ్వా? పిలిచిన తర్వాత రాకపోతే మీ ఫ్రెండ్స్ ముందు నువ్వు షేమ్ అవుతావని పార్టీకి వచ్చాను, అది లవ్వా? అందరూ బాగోలేదన్న డ్రెస్ని నేను కూడా బాగోలేదంటే నువ్వు ఫీల్ అవుతావని బాగుందన్నాను, అది లవ్వా? రోజూ కనిపించేవాడు కనిపించలేదేమిటని క్యాజువల్గా అడిగాను, అది లవ్వా? ఇవన్నీ ఓ ఫ్రెండ్గా అడిగాను అంతే. ముందు ఫ్రెండ్షిప్ కి లవ్ కి తేడా తెలుసుకో. హేయ్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, కూల్. మరి ఇద్దరిది ఫ్రెండ్షిప్ అన్నావు, మరి వాడితో మాట్లాడొచ్చావు, మరి వాడిదేంటి?